ఐదేళ్ల పాటు గ్రామానికి సేవ చేసే భాగ్యం కల్పించిన గ్రామ ప్రజలకు ఎల్లకాలం రుణపడి ఉంటానని స్తంభంపల్లి గ్రామ సర్పంచ్ అక్కనపల్లి జ్యోతి కరుణాకర్లు తెలిపారు. పదవి ఉన్నా లేకున్నా ప్రాణం ఉన్నంత వరకు ప్రజాసేవలో ముందుంటూ గ్రామ ప్రజల కోసం పనిచేస్తానని అన్నారు. ఐదేళ్ల పాటు గ్రామంలో చేపట్టిన పనులను మీడియాకి వివరిస్తూ మాట్లాడారు. గ్రామ సర్పంచ్ అక్కనపల్లి జ్యోతి కరుణాకర్ మాట్లాడుతూ, ఊహ తెలిసినప్పటి నుండి ప్రజలకు సేవ చేయాలనే పట్టుదల ఉండేదని, ఈ గ్రామంలో స్తంభంపల్లి ఎస్సీ మహిళా రిజర్వేషన్ రావడంతో తన సతీమణి జ్యోతిని సర్పంచ్ ఎన్నికల్లో పోటీలో నిలబెట్టాలని, గ్రామ ప్రజల ఆశీర్వాదంతో సర్పంచ్ గా గెలిచామని తెలిపారు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మీకు ఫస్ట్గా తీసుకున్న తీర్మానం ఏంటి అంటే 2019లోనే మద్యపాన నిషేధం, దాని గురించి అందరు ఆడవాళ్ళు వచ్చేసి మాకు తీర్మానం చేశారు. సో దాన్ని బట్టి మేము తీర్మానం చేసేసాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మా ఊర్లో మద్యపానం అనేది దొరకదు, లేదు కూడా. దానివల్ల చాలా కుటుంబాలు పొద్దున లేవగానే వెళ్ళి 5 to 5:30 అట్లా లేపి తాగడం, కొనుక్కొని తాగడం అట్లుండేది. సో ఇప్పుడు మాత్రం మేము దాన్ని తీర్మానం చేసి బ్యాన్ చేసిన తర్వాత ఏ ఒక్కరు కూడా బానిసల్లాగా మాత్రం లేకుండా ఉంటున్నారు. సో దానికి ఇప్పుడు ప్రజలు ఎంతో సంబరంగా జరుపుకునే పండగ బతుకమ్మ పండగ. అప్పుడు మా స్తంభంపల్లి గ్రామంలో కట్ట మీదకి ఎక్కి దిగి అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్లో ఉండే వాళ్ళకు కూడా చాలా ఇబ్బందులు ఉండేవి. ఆ టైంలో టెలికామ్ సంస్థ వాళ్ళను రిక్వెస్ట్ చేసి మేము ఎయిర్టెల్ జియో రెండు టవర్స్ వేయించడం జరిగింది. అక్కడ చాలా ఇబ్బంది పడేవారు. దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి 80 లక్షలతో బ్రిడ్జ్ మంజూరు చేసుకోవడం జరిగింది. నిర్మాణ దశలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీని కూడా నిర్మాణం పూర్తి చేసి దాన్ని ప్రారంభించుకోవడం కూడా జరిగింది. అలాగే స్తంభంపల్లికి వచ్చేటువంటి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా వీధికి నెంబర్ బోర్డ్స్ను కూడా ఫిక్స్ ఏర్పాటు చేయడం జరిగింది. 2019 నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. అంతకుముందు స్తంభంపల్లిలో చాలా సమస్యలు కూడా పెండింగ్లో ఉండేవి. ఇప్పుడు సీసీ రోడ్లు అయితేనేమి, కమ్యూనిటీ హాల్స్ కానీ వివిధ అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసుకోవడం జరిగింది. ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో ప్రజలందరూ కూడా మాకు అన్ని విధాలుగా సపోర్ట్ చేయడం జరిగింది. స్వచ్ఛంద కార్యక్రమాలు చేయాలనుకున్నా, విలేజ్ డెవలప్మెంట్ చేసుకోవడం విషయంలో కానీ, ముఖ్యంగా యువత కూడా ముఖ్య పాత్ర, సేవ చేసేటువంటి అదృష్టాన్ని కల్పించిన ప్రజలందరూ కూడా మరొక్కసారి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఒక అధికారమే ఉంటేనే కాదు, చివరి శ్వాస వారికి కూడా స్తంభంపల్లి గ్రామంలో ఏ సమస్య ఉన్నా, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమానికైనా మేము ముందుండి ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేస్తామని కూడా తెలియదు.